గౌడ కులస్తులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఇక నుంచి తాటి ఈత చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని వలన ప్రభుత్వంపై 16 కోట్ల భారం పడుతుందన్నారు. హైదరాబాద్ లో గౌడ భవన నిర్మాణం కోసం 5 ఎకరాల భూమి 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం చెందిన పరిహారాన్ని 5 లక్షలకు, అలాగే గీత కార్మికుల పెన్షన్ ను 200 నుంచి 1000 రూపాయలకు పెంచామన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత ఖర్జూర మొక్కలను పెద్ద ఎత్తున నాటే కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మొక్కలు నాటాం. ఎక్సైజ్ అటవీ శాఖల సమన్వయంతో రాబోయే రోజుల్లో చెరువు కట్టల మీద, చెరువు శిఖం వెంబడి, వాగుల వెంట, ఒరల వెంట, నదీ ప్రవాహానికి ఇరువైపులా ఈత ఖర్జూర మొక్కలను విరివిగా నాటే కార్యక్రమం కొనసాగుతుంది. వీటన్నిటితో పాటు గౌడ కులస్తులకు మరొక తీపి కబురును ఈరోజు ప్రకటిస్తున్నాను. ఇప్పటి వరకు గీత కార్మికులకు ఉన్న చెట్ల పన్ను, అధ్యక్ష చెట్ల పన్ను అంటే చెట్ల రకం అని అంటాం మన తెలంగాణలో, అంటే చెట్టు కళ్ళు తీసుకున్నందుకు ఇంత డబ్బు కట్టాలనే విధానం ఉండేది. ఆ చెట్ల మీద ఉన్నటువంటి రకం, ఆ పన్నును, బకాయిలను, ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని బకాయిలను పూర్తిగా మాఫీ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈనాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో చెట్ల రకం అనే విధానాన్నే రద్దు చేస్తున్నాం. చెట్లపైన పన్ను వేసే విధానం ఉండదు అధ్యక్ష. దీనివల్ల ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం ఏటా 16 కోట్ల రూపాయల భారం పడుతుంది. అయినా గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెట్ల పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో గౌడ కులస్తుల అస్తిత్వాన్ని సమున్నతంగా చాటే విధంగా రాష్ట్రస్థాయి గౌడ భవనం నిర్మాణం కోసం 5 ఎకరాల భూమిని 5 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నాం. ఈ భవనం గౌడ కులస్తుల సామాజిక